అందరికి నమస్తే. మీకు ఈరోజు ఒక హెల్త్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. అది మీ అందరికి తెలుసు, అయినా దాని గురించి మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ హెల్త్ టిప్స్ వల్ల మనకి మెయిన్ ఏంటంటే బ్లడ్, ఎర్ర రక్త కణాలు, మైగ్రేను, బాడీలో మెయిన్ ఫ్యాటు, మళ్ళీ అలాగే ఇది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, మరీ ముఖ్యంగా షుగర్కి చాలా 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 మంచి పనిచేస్తుంది. అదేంటంటే బెండకాయ. ఇవి మనకి ఎక్కువ కాస్ట్లు కూడా ఉండవు, మార్కెట్లో మనకి 24 అవర్స్ అవైలబుల్ ఉంటాయి. దీన్ని ఏ రకంగా చేసుకోవాలో మీకు చెప్తాను చూడండి. దీన్ని ఏం చేస్తామంటే ఈ చివరిన ఇలా కట్ చేసుకొని నిలువు అన్నమాట, నిలువు ఇలా కోసుకోవాలి. ఇలా కోసుకోవాలి, ఇగో ఇలా 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 కోసుకోవాలి. ఇలా కోసిన దాన్ని ఈ చివర ఉంటుంది కదా, ఈ చివరిని ఇలా తీసేసి విడివిడిగా ఉన్నాయి కదా, ఇవి విడివిడిగా ఉన్నాయి, ఇలా గ్లాస్లు వేసుకోవాలి. ఇవి ఒక 4 అనుకోండి, 4 నుంచి 5 మధ్యన, 4 నుంచి 5 మధ్యన వేసుకోవాలి. అయితే దీన్ని కోసే ముందు మంచి బెండకాయని బాగా శుభ్రం చేసుకోవాలి నీళ్ళతో. ఒక గాజు గ్లాస్ లాంటిది ఇంట్లో ఉంటాయి కదా, దాంట్లో తీసుకొని ఇలా బెండకాయలు ఒక 4 నుంచి 5 ఇది అన్ని బెండకాయలు ఇలా, కొన్ని పుచ్చు ఉన్నాయి కూడా చూసుకోండి, కొద్దిగా పుచ్చు అవి ఉంటే తీసేసుకోండి. ఇలా కోసిన బెండకాయల్ని ఏం చేయాలి అంటే, ఇలా గ్లాస్ వేసుకున్నాం కదా మనం, గ్లాస్లో పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకున్నాం కదా. దీంట్లో ఏంటంటే కొన్ని ఇది నిండేంత వరకు కొద్ది మంచినీళ్ళు పోసుకోవాలి. మీకు ఇంకా దగ్గరలో చూపిస్తాను ఎలా ఉంటుంది. చూశారు కదా ఇలా ఉంటుంది. ఇది ఇప్పుడు రాత్రి మనం ఇలా నీళ్ళల్లో నానబెట్టింది, ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. ఎంటీ స్టమక్ వల్ల తీసుకుంటే మీకు చెప్పాను ఇంతకుముందు ప్రయోజనాలు ఏంటండి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మార్నింగ్ లేపుడు ఎలా ఉంటుంది తెలుసా, మీకు కలమంద ఐడియా ఉంది కదా, కలమంద మనకి జిగురులాగా ఇలా చాగిపోతుంది కదా, అలా చాగుతుంది. ఇలా తీస్తే ఎంతకీ మనకి కట్ కాదనమాట, ఇలా చాగిపోతుంటుంది. మీరు ఇష్టం కదండి, ఏంటంటే తీసి పక్కన పెట్టి తాగండి, లేదంటే వడబోసుకొని తాగండి. దీంతో ప్రయోజనం చాలా 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 బాగుంది. ఇది మనకి 24 అవర్స్ అవైలబుల్గా దొరుకుతాయి బెండకాయలు. బెండకాయ కూర అన్నా కూడా అందరికి ఇష్టమే, కానీ ఇలా చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు తెలిసింది ఏమైనా ఒపీనియన్ ఉంటే మాకు ఇన్బాక్స్లో పెట్టండి. నాకు తెలిసినది మీకు చెప్పాను, అది మంచి మాట అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఇంటర్ ట్రై చేయండి, దాని తర్వాత ఫలితాలు మీరు అనుభవించే ఫలితాలు షేర్ చేసుకోండి. ఇది మంచి మాట అని చెప్పుకుంటున్నాను. ఇది నాకు ఒకరు సజెషన్ చేశారు, దాంతో కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అందుంచి రోజు ఎంటీ స్టమక్ మీద తీసుకోవడం చాలా మంచిది, ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, థ్యాంక్ యూ, నమస్తే.